పూజకి ఒక మంచి ముహూర్తం పెట్టమని అడిగాను. ఇవాళ ముహూర్తం చాలా బాగుందని చెప్పారు, అందుకే ఉన్నట్టుండే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. అక్క, ఇవాళే పూజంటే నువ్వు నీ కిట్టి పార్టీ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేయి. లేట్ అయితే మళ్ళీ ఎవరు దొరకరు. అవునవును, ఇప్పుడే చెప్పేస్తాను. నేను మా భజన మండలిలో ఇప్పుడే చెప్పేస్తాను. నేను నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేస్తాను. బావగారు, మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పేయండి. అదే భూపతన్న, సాంబశివరావు అందరికి. ఈ పూజకి మీరు మీ ఫ్రెండ్స్ ని, బంధువుల్ని పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఇంట్లో వాళ్ళు మాత్రం ఉండే పూజ. మన ఇంట్లో ఎంతో గ్రాండ్ గా చేస్తున్న పూజకి తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ రాకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక గట్టి కారణం ఉంది దమయంతి. ఒకవేళ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చారంటే ఇది ఏం పూజ, దీన్ని ఎందుకు చేస్తున్నారని అడుగుతారు. అడిగితే అడిగారు బావగారు, మీరు బిజీగా ఉంటే నేనెందుకున్నట్టు నేను చెప్తాను అందరికి. నువ్వేమని చెప్తావు? అదే బావగారు, మన వాళ్ళ మన త్రివిక్రమ్కి గండం ఉంది, దోషం ఉంది, దాన్ని సరిచేయడం కోసమే ఈ పూజ చేస్తున్నామని చెప్తావా? మన విషయాలు ఊర్లో అందరికీ చెప్పడం నాన్సెన్స్ అనుకుంటున్నాను. బయట నుండి ఎవరూ రానక్కర్లేదు. గాట్ ఇట్? గుడ్, కరెక్ట్, కరెక్ట్ బావగారు. మీ మెదడు చాలా షార్ప్, మీలాగా దురాలోచన చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అది దురాలోచన కాదు, దూరాలోచన. నేను అదే అన్నాను, నువ్వు ఊరికే ఉండు, అందరికి అర్థమైంది. చూడండి, పంతుళ్ళు పురోహితులు మీట్ అవ్వాలి అన్నారు, అదంతా నువ్వు ఫాలో అప్ చేయి. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో ఏది మిస్ అవ్వకూడదు. మొత్తానికి పూజకి ఎటువంటి సమస్య రాకూడదు. డోంట్ వరీ బావగారు, నేనేంటి, నా కెపాసిటీ ఏంటి మీకు తెలుసు కదా. చించి చించి చాడ్ చేసేస్తాను. అరేంజ్మెంట్స్ అన్ని అల్టిమేట్ గా ఉండాలి, ఎందుకంటే పూజకి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. అదేంటి బావగారు, బయట వాళ్ళెవరూ రాకూడదని అన్నారు. ఇప్పుడేమో స్పెషల్ గెస్ట్ అంటున్నారు. ఎవరండి ఆ స్పెషల్ గెస్ట్? వచ్చిన తర్వాత తెలుస్తుంది. చూడండి, ఇది విక్రమ్ కోసం చేస్తున్న పూజ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఖచ్చితంగా ఈ పూజకి అటెండ్ అవ్వాలి. డాడ్, డాడ్, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని మీకు తెలుసు కదా. అండ్ మోర్ ఓవర్, నాకు బయట వేరే పని కూడా ఉంది. అండ్ ఐ రియలీ హ్యావ్ టు బీ దేర్. ఓకే చిన్నబాబు, పూజ చేస్తున్నది మీకోసం కదా. నువ్వు మధ్యలో మాట్లాడద్దు, ఇదంతా నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. విక్రమ్, నీకు నచ్చలేదు అనే కారణంతో నేను చాలాసార్లు నీకు ఎగ్జెంప్షన్ ఇచ్చాను, కానీ ఈసారి నీకు నో ఎక్స్క్యూజ్. నీకు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే నువ్వు ఇంట్లోనే ఉండాలి. బట్ ప్లీజ్. అది కాదు విక్రమ్, ఇంతకాలంగా నేను ఈ పూజ చెయ్యాలి అని ఎంతో ఆశపడ్డాను. నీ అదృష్టం బాగుంది, మీ నాన్నగారు కూడా ముహూర్తం పెట్టించుకొని వచ్చారు. ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలా? రండి సార్, రండి రండి రండి, కూర్చోండి. రండి సార్, రండి కూర్చోండి. పర్వాలేదు మేడం, ఇప్పుడే పిలుస్తాం. అరే అంకుల్, ఎప్పుడొచ్చారు? అయ్యయ్యో, ఏం చేస్తున్నావమ్మా? ఎందుకొద్దు అంకుల్, అమెరికాలో ఉన్నంత మాత్రాన మన సంస్కృతిని మర్చిపోతామా ఏంటి? లేదు, అది అయ్యో, నేను మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి. రండి అంకుల్, కూర్చోండి అంకుల్. ఏం తీసుకుంటారు అంకుల్, కాఫీనా జ్యూసా? అదేం వద్దు మేడం. అదే నాకు కుదురుతుంది, మొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. ఒక నిమిషం ఉండండి. వీరా, సూరా, అంకుల్ కోసం జ్యూస్ తీసుకురండి. శివాని, ఒక్క నిమిషం.
ఇంత మర్యాద చేస్తున్నా ఎవరితను? నాకు మామయ్య. అంటే ఈ జన్మలో నా ఆదిశేషుడు, అదే త్రిశూల్ వాళ్ళ నాన్నగారు. అలాగా? అంకుల్, మమ్మల్ని ఆశీర్వదించండి. అయ్యయ్యో, ఏం చేస్తున్నారు మీరు? మా మేడం ఎవరి కాళ్ళకి దండం పెట్టినా మేం కూడా అదే ఫాలో అవుతాం. ఆశీర్వదించండి. అయ్యయ్యో, నేను దిగ్విజయ్ సార్ ఇంట్లో కారు డ్రైవర్ని. నాకు మీరింత మర్యాద ఇవ్వడం చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది మేడం. ఎందుకు అంకుల్? డ్రైవర్ అయితే మనిషి కాదా, మీకు మర్యాద ఇవ్వాలి కదా. అలా కాదు మేడం, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇంట్లోకి కూడా రమ్మని పిలవలేదు, బయట నుండే పంపించేశాను. అలా చేసిన నాకు మీరింత మర్యాద ఇస్తున్నారు, నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. లేదు అంకుల్, ఆ రోజు మీరు నన్ను చూసిన విధానంలో ఏమాత్రం తప్పలేదు. ఎందుకంటే ఆ రోజు మీకు నేనెవరూ కూడా తెలియదు కదా. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్లడం అనేది చాలా ప్రమాదకరం అవుతుంది కదా. ఏదేమైనా మేడం, మీరు నా భార్యను కాపాడారు. సాయం చేసిన వాళ్ళ పట్ల ఆ విధంగా ప్రవర్తించడం నేను చేసిన తప్పు. దయచేసి నన్ను క్షమించండి మేడం. అయ్యో, దాని గురించి మీరు వదిలేయండి అంకుల్. మీరు ప్లీజ్ కూర్చోండి. వీరా, సూరా, ఇప్పుడు చెప్పండి అంకుల్, ఏంటి విషయం? నీలిమ ఏదైనా సిగ్నేచర్ మిస్ అయిపోయిందా? లేదు లేదు, నేను బిజినెస్ గురించి మాట్లాడడానికి రాలేదు. మరి? మా అయ్యగారింట్లో ప్రత్యేకంగా ఒక పూజ చేస్తున్నారు, మిమ్మల్ని పూజకి పిలవాలి అనేది ఆయన కోరిక, అందుకోసమే నేను వచ్చాను. మేడం. అయ్యో అంకుల్, ఎందుకు మాటి మాటికి నన్ను మేడం మేడం అంటున్నారు? నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నా పేరు శివాని, మీరు నన్ను పేరు పెట్టి పిలవండి చాలు. అర్హతను బట్టి మర్యాద ఇచ్చి పిలవాలి కదా మేడం. నాకు మేడం అని పిలవడమే కరెక్ట్ అనిపిస్తుంది. మీరు తప్పకుండా రావాలి మేడం. తప్పకుండా వస్తాను అంకుల్. మీరు ఇంత ప్రేమగా పిలిచిన తర్వాత నేను రాకుండా ఉంటానా? ఇక నేను వస్తాను. ఒక నిమిషం అంకుల్, ఒక నిమిషం. మీతో పాటు వీళ్ళని కూడా తీసుకొస్తారా? అందరినీ తీసుకొస్తాను. మీరు వస్తాను అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. నేను వస్తాను మేడం. వీరా, సూరా, అంకుల్కి కార్ వరకు తోడుగా వెళ్ళిరండి. త్రిశూల్, ఆ రోజు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళావు కదా, ఏమైంది? తను అసలు ఎలా ఉంది? ఆ అమ్మాయి బాగుందా లేదా? మీ గురించి మీరేమన్నా చెప్పండి చిన్న బాబు. సపోర్ట్ కావాలా? నాకు సపోర్ట్ ఏం అవసరం లేదు, కానీ నీకు కావాలంటే చెప్పు, నేను చేస్తా. అలాగా? ఏంటి చిన్న బాబు, ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నారు. దీపక్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు, స్పెషల్గా ఇన్వైట్ చేశాడు. ఇంట్లో పార్టీ ఉంది, రావాలి అని. సో ఎలా వెళ్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నానంతే.
ఏంటి చిన్న బాబు మీరు ఇంట్లో పెద్దయ్య గారేమో మీకు మంచి జరగాలని చెప్పి పూజ అది ఏర్పాటు చేస్తే మీరేమో పార్టీకి వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నారు ఈ పూజలు హోమాలు వీటన్నిటి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని నీకు తెలుసు కదరా అది కాదు చిన్న బాబు అక్క ఇంటికి రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసుకోవడం కోసం నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది ఏంటండి అది ఏంటో చెప్తాను విను మీలో ఎవరైనా ఒక ఇంపార్టెంట్ పర్సన్ పేరు చెప్పండి అందరూ కలిసి ఏ పేరుకైతే ఎస్ అని అంటారో వాళ్లే ఆ ఇంపార్టెంట్ గెస్ట్ అవుతారు ఓకే ట్రై చేద్దాం ఓకే అతయ్య మీరు చెప్పండి ప్రధానమంత్రి నో ఎందుకో తెలుసా ఆయనంత ఈజీగా దొరకరు నువ్వు చెప్పు మోడల్ నో అమ్మా నువ్వు చెప్పు ఎవరైనా సినిమా స్టార్ నో నో నా ఉద్దేశం ప్రకారం ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు నో నో అక్క నువ్వు చెప్పు ఎవరైనా పెద్ద బిజినెస్ మ్యాన్ yes కరెక్ట్ గా చెప్పావు మమ్మీ ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ అసలు ఎవరై ఉంటారు ఎవరైతే మనకేంటి ఇంటికి వస్తారు కదా అప్పుడు ఎవరో తెలుస్తుంది కదా లేదు బావగారు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అంటే క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది ఎవరికి తెలిసినా తెలియకపోయినా నందీశ్ అంకుల్ కు మాత్రం తప్పకుండా తెలుస్తుంది తెలిస్తే మాత్రం ఏంటి తను ఏమైనా మనకి చెప్తాడా ఏంటి తను మనకి చెప్పక్కర్లేదు తన భార్య నీతో చెప్తుంది కదా తనని అడుగు మీ బావగారు నా దగ్గర ఎలాగైతే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారో అలాగే నందీశ కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాడు లేదక్క ఇన్ని సంవత్సరాల్లో ఈ విధంగా పూజ చేయడానికి బావగారు ఎప్పుడు కంపెల్ చేయలేదు ఇవాళ ఎంత పర్టికులర్ గా పూజ గురించి చెప్తున్నారు అంటే ఒకటి పూజ ప్రత్యేకమైనదై ఉండాలి లేకపోతే పూజకి రాబోయే గెస్ట్ ప్రత్యేకమైన వాళ్ళై ఉండాలి ఎందుకింతలా ఆలోచించడం రాబోయే వాళ్ళెవరనేది తప్పకుండా తెలుస్తుంది మనింటికే కదా వస్తారు అప్పుడు వాళ్ళెవరనేది పూర్తిగా తెలిసిపోతుంది మనకి మై డియర్ మమ్మీ నీకేంటి లోటు పూజకి రెడీ అవడం మానేసి ఎందుకు ఇక్కడ ఇలా కూర్చున్నావు ఏంటి నీ సమస్య నాకున్నవి రెండే సమస్యలు ఒకటి నేను ఇంకొకటి మా నాన్న అంతేగా అవును అని చెప్పడానికి నాకేం భయం లేదు అయ్యో మై డియర్ స్వీట్ మమ్మీ ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను మీ చిన్న బాబుకి ఏదో దోషం ఉందని వాళ్ళింట్లో పెద్ద పూజ చేస్తున్నారు కదా అవును అందుకే కదా పూజకి వెళ్ళాలని రెడీ అవ్వు అని చెప్తున్నా ఎరా నువ్వు తను ఒకే రోజు పుట్టారు ఒకే సమయం ఒకే చోట అయినప్పుడు మీ ఇద్దరి జాతకం ఒకటే కదా అవును కాదని ఎవరన్నారు తన జాతకంలో దోషం ఉంది అంటే దానర్థం నీ జాతకంలోనూ ఉన్నట్టే కదా అయ్యా బాబోయ్ ఏమైందిరా నేను ఇప్పుడేమైనా తప్పుగా అన్నానా తప్పుగా ఏమనలేదు మమ్మీ మధుమతి అనే ఈ మధురమైన తల్లి కడుపున పుట్టినందుకు నాకు ఎలాంటి గండం రాదు నీకు మీ నాన్నకి అన్ని ఆటలాటగానే ఉంటాయి అన్నిటికీ ఎగతాళి అందుకే మీరిద్దరే నా సమస్య అన్నాను మీరిద్దరూ ఎప్పుడు నా మాట వింటారో అప్పుడే నా బాధలన్నీ తీరుతాయి అయ్యో మై డియర్ మమ్మీ నువ్వు పావు కిలో సమస్య కోసం కిలో సొల్యూషన్ ఆలోచిస్తున్నావు అందుకే అమ్మా మాకు నీకు అస్సలు వేవలెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు ఎప్పుడు చూడు బాధపడుతుంటావు నీకు ఇవన్నీ అర్థం కావరా తనకి గండం ఉంది అంటే నీకు కూడా ఉన్నట్టే అర్థం చేసుకో సరైతే నాకు గండం ఉందని ఒప్పుకుంటున్నాను అయితే ఏంటి ఇప్పుడు పూజ చేయాలి అంతే కదా అవును సరే చేసేద్దాం నువ్వు ఆశపడింది నెరవేర్చడానికి కదా నేనున్నాను ఏదైనా ఒక మంచి రోజు చూసి చక్కగా పూజ చేద్దాం ఇప్పుడు మాత్రం అయ్యగారింట్లో పూజకి లేట్ అయిపోతుంది దయచేసి త్వరగా రెడీ అయితే వెళ్ళిపోదాం అయ్యో అది కాదురా పులిబిడ్డలాగా నీ కొడుకే ఇప్పుడు నీకు మాట ఇచ్చాడు ఇంకేంటమ్మా నీ కంగారు రామ్మా తండ్రి కొడుకులిద్దరూ ఎప్పటికీ మారు ఈ దిగ్విజయ్ ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే తను రావడానికి అంగీకరించిందా అవునయ్య గారు ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే ఎస్ అనేశారు ఊరికే ఎస్ అనిందా లేక కన్ఫర్మ్ గా వస్తుందా తప్పకుండా వస్తుంది నాకు తన మాటల్లో నిజాయితీ కనిపించింది ఫారిన్ లో పెరిగి కూడా ఎంత వినయం ఎంత అణుకువ పెద్దవాళ్ళంటే చాలా మర్యాద అందుకే అయ్యగారు చెప్తున్నాను మీరు దీని గురించి కంగారు పడక్కర్లేదు దట్స్ నైస్ టు నో మనం అలాగే చూసుకోవాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి సమస్య రాకూడదు అన్ని సవ్యంగా జరగాలి తప్పకుండా జరుగుతుంది అయ్యగారు ప్రణామాలు నమస్కారం రండి లోపలికి రండి మా గురువు గారు దీన్ని మీకిచ్చి రమ్మని చెప్పారు నందీష అది తీసుకో గురువుగారు ఇంకా ఏమైనా చెప్పంపించారా అవును మీ ఇంట్లో ఉన్న అన్ని మూలల్లో
ఇందులో ఉన్నదాన్ని పెట్టమని చెప్పారు. సరే, ధన్యవాదాలు. ఇక మేము వెళ్ళొస్తాం. మంచిది. ఏంటే గారిది? నాగిని నా కలలోకి వచ్చిన విషయం ఎలాగైనా త్రయంబకం గురుదేవులకు తెలియజేయాలనుకున్నాను. ఆయన శిష్యుడి ద్వారా విషయాన్ని తెలియజేశాను. ఆయనంతా తెలుసుకున్న తర్వాత ఇదిగో దీన్నిచ్చి పంపించారు. ఇందులో ఏముంది గారు? ఇది నాగనాసిక. మన తలగడ కింద దీన్ని పెట్టుకుని పడుకుంటే జీవితాంతం ఇది మనల్ని నాగుల నుండి కాపాడుతుంది. దాని అర్థం ఇంతకుముందు ఇంట్లోకి పాము వచ్చిందా అయ్యగారు? దిగ్బంధనం ఉన్నంత వరకు ఇంట్లోకి ఎటువంటి పాము రాలేదన్న దిశ. ఒకవేళ పాము ఏ రూపంలో అయినా ఇంట్లోకి వస్తే, ఈ నాగనాశనం ఉన్న ప్రదేశంలో ఏదైనా వస్తువును ముట్టుకుంటే అది మళ్ళీ పాముగా మారిపోతుంది. అంటే గురువుగారు దీన్ని పంపించి మనకి చాలా మంచి చేశారే గారు. ఏదేమైనా ఇక మీదట ఆ నాగిని మన కంటికి కనిపించదు. కనిపించకూడదు నందీష. అలాగే ఈ వస్తువు కూడా ఎవరి కంటికి కనిపించకూడదు. నీ కొడుకు త్రిశూల్ చేతికిచ్చి అన్ని మూలల్లో పెట్టించు. అలాగే అయ్యగారు. అయ్యగారు, ఇంతకీ త్రైముఖం గురువుగారు ఎక్కడున్నారు? ఇంకా తపస్సులోనే ఉన్నారు నందీష. నీలి పర్వతం మీద 14 ఏళ్ల తపస్సును కొనసాగిస్తున్నారు నందీష. అయ్యో, లేట్ అయిపోయింది. నా అయ్యగారు ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఓ, అపరిచితురాలు. తీద్దామా వద్దా? తీద్దాంలే. హలో. హాయ్, నేను వచ్చాను మేడం. నిన్న మీరు వస్తాను అని అన్నారు. నిన్న రాత్రి మీరు అక్కడ కలర్ కలర్ లైట్స్ అన్ని వేసి నన్ను ఆశ్చర్యపరిచారు కదా, క్రాకర్స్ కాల్చి మరి. ఆ తర్వాత నేను మిమ్మల్ని చాలా వెతికా, కానీ అక్కడ అంత గుంపులో మిమ్మల్ని నేను కనిపెట్టలేకపోయాను. ఐఎమ్ సో సారీ మేడం. దాని గురించి నాకు చాలా బాధగా అనిపించింది. అయ్యయ్యో, మీరేమి బాధపడకండి మేడం. ఇప్పుడు ఏమైందని, రేపు ఎప్పుడైనా కలవచ్చు కదా. ఇవాళ నన్ను ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. చివరికి వాళ్ళు ఎవరైనా సరే, వీరుడైనా సరే, సూర్యుడైనా సరే. మీ మాటలకి అసలు అర్థం ఏంటి? ఎగతాళి చేస్తున్నారా నన్ను? అవును మిస్టర్, అక్కడ పక్కనే మీ ముందే తిరుగుతూ ఉన్నాను, కానీ ఒక్కసారి కూడా నన్ను గమనించలేదు. ఇప్పుడు మీకు ఇంకో ఛాన్స్ దొరికితే నన్ను కనిపెట్టేస్తారా? మరీ అంత ఎగతాళి చేయక్కర్లేదు మేడం. ఈ త్రిశూల్కి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి. అప్పుడు కూడా కనిపెట్టలేకపోతే అప్పుడు మీరు నన్ను ఏమైనా అనొచ్చు. ఆ ఇంకో అవకాశం రేపే వస్తే మీకేమైనా అభ్యంతరం ఉంటుందా? నాకెందుకు అభ్యంతరం? ఛాలెంజ్కి నేను ఎప్పుడు రెడీగానే ఉంటా. ఇవాళ ఓకేనా? ఫైన్, తప్పకుండా మీట్ అవుదాం. నిన్న నిజంగానే మీరు నా కళ్ళ ముందు ఉన్నారా లేకపోతే ఊరికే కథలు చెప్తున్నారా? మీకు అలా అనిపిస్తుందా? ఎవరికి తెలుసు, ఈ కాలం ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేం. అదంతా వదిలే, ఇప్పుడు కనిపెడతావా లేదా అది చెప్పు. కనిపెడతాను. నిన్నట్లాగా మీరు ఇవాళ నార్మల్ బిస్కెట్ వేస్తారా లేకపోతే క్రీమ్ బిస్కెట్ వేస్తారా? అంటే ఏంటి? మా భాష మీకు అర్థం కాదులేండి. అర్థమయ్యేలా చెప్పండి, అర్థం చేసుకుంటాను. అయ్యో వదిలేయండి, అవన్నీ ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. నా ఉద్దేశం ఏంటంటే నిన్న చెప్పినట్టు సొల్లు, అదే ఊరికే సుత్తి చెప్తున్నారా లేకపోతే తప్పకుండా వస్తారా అని. తప్పకుండా వస్తాను. మనం ఇద్దరం కలుసుకునే సమయం వచ్చేసింది. ఓకే, మనం మీట్ అయి తీరాల్సిందే. మీ అందమైన మొహాన్ని నేను చూసి తీరాల్సిందే. థ్యాంక్ యూ. లేదు శివాని, నువ్వు ఎప్పుడు ఏ కారణంగానూ ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. దానికి నేను ఒప్పుకోను. నీలి, ఆ ఇంటికి వెళ్ళడం నాకు కల. అది కాదు శివాని, అక్కడికి వెళ్ళడానికి ఇంకా కాలం కలిసి రాలేదు. నువ్వు అక్కడికి వెళ్తే దాని పరిణామం గురించి తెలుసుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అసలు మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆ ఇంట్లో ఏర్పరిచిన దిగ్బంధనాన్ని ఛేదించే శక్తి నాకు లభించింది, అది మీకు కూడా బాగా తెలుసు కదా. అయినా మీరెందుకు నన్ను అడ్డుకుంటున్నారు? శివాని, ఆ ఇంట్లోకి వెళ్లే శక్తి నీకు మాత్రమే దక్కింది. మాకెవ్వరికి ఆ ఇంట్లోకి ఒక్క అంగుళం కూడా కాలు పెట్టే అవకాశం కూడా ఉండదు. అయితే మేమెవరం రాకుండా నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్ళడం ప్రమాదం కదా, అది నాగలోకానికి విరుద్ధం కూడా. త్రికాల గురుదేవులు మా అందరినీ పంపించింది నిన్ను కాపాడడం కోసమే. ఒకవేళ ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత నీకేదైనా ప్రమాదం జరిగితే నిన్ను కాపాడడానికి మేమెవ్వరూ అక్కడికి రాలేని పరిస్థితి వస్తుంది.
అందుకే నిన్న ఇంటికి వెళ్ళకూడదని చెప్తున్నాము. చూడండి, మీరెవరూ కూడా నా గురించి ఆలోచించకర్లేదు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో అది నాకు బాగా తెలుసు. నువ్వు చాలా మొండికెస్తున్నావు శివాని. ఆ ఇంటికి వెళ్ళాలి అని నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. క్షమించండి, ఆ పరమేశ్వరుడు నా ఆదిశేషుణ్ణి కలపడం కోసం నాకు ఒక మంచి అవకాశాన్ని అందించాడు. దాన్ని నేను నా చేతులారా ఎలా చేజార్చుకోగలను? లేదు, నేను ఆ ఇంటికి వెళ్ళడం అనేది జరిగి తీరాలి. దయచేసి నన్నెవరూ అడ్డుకోవద్దు.